Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. TDP ఓటు బ్యాంకు ఇలా చంద్రబాబులో ఆ గెలుపు ధీమ ఎలా తెలుగుదేశం పార్టీని అన్న నందమూరి తారక రామారావు స్థాపించారు. ఆయన అగ్రవర్ణాలకు చెందినవారు అయినా తన 3 దశాబ్దాల సినీ కెరీర్లో సంపాదించుకున్న అద్భుతమైన ప్రేమానురాగాలను పెట్టుబడిగా పెట్టి పార్టీకి స్థిరమైన ఓటు బ్యాంకుని ఉండేలా చూశారు. ఎన్టీఆర్ టైంలో బీసీలు టీడీపీ వైపు బాగా టర్న్ అయ్యారు. వారే ఆ పార్టీ విజయానికి పునాదులుగా మారిపోయారు. ఇక చంద్రబాబు కూడా ఆ ఓటు బ్యాంకును జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తున్నారు. ఎంత టీడీపీ ఓడినా ఆ ఓటు బ్యాంక్ మాత్రం చెక్కు చెదరడం లేదు. తెలుగుదేశం పార్టీకి 2019 ఎన్నికల్లో 37% ఓటింగ్ వచ్చింది. నాడు అధికారంలో ఉండి టీడీపీ ఎన్నికల్లో పాల్గొంది. దాంతోపాటు మళ్ళీ అధికారంలోకి రావాలన్న కసితో పోరాడింది. దాని ఫలితంగా ఆ ఓట్ల శాతం నమోదైంది. అయితే 2022కి వచ్చే నాటికి అది కాస్త 30% అయిపోయింది. అంటే దారుణంగా 7% ఓట్లకు కోత పడిపోయింది. అది ఎలా జరిగింది అన్నది టీడీపీలో మదనం జరుగుతున్నా కూడా ఇది షాక్ ఇచ్చే పరిణామంగానే చూస్తున్నారు. తాజాగా తిరుపతి లోక్సభ ఉప ఎన్నిక జరిగితే టీడీపీకి 30% ఓట్లే వచ్చాయి. అంటే బలమైన అధికార పార్టీని ఢీకొట్టడానికి 15 రోజుల పాటు పార్టీ మొత్తం ఒకచోట తిష్ట వేస్తే వచ్చిన ఓట్ల శాతం అది. మరోవైపు చూస్తే ఏపీలో వైసీపీ ఓటు బ్యాంక్ 50% పై దాటే ఉంది. లోకలబాడి ఎన్నికలతో పాటు తిరుపతి లోక్సభ ఉప ఎన్నికను తీసుకుంటే ఆ విషయం బోధపడుతోంది. సరే, వైసీపీ అధికారంలో ఉంది కాబట్టి ఇంత ఓట్ల శాతం వచ్చింది అని ఎవరైనా అనవచ్చు. కానీ 2014 ఎన్నికల్లో కూడా వైసీపీకి 43% ఓట్లు వచ్చాయి. ఇక బస్తీ మీద సవాలని 2017 నంద్యాల ఉప ఎన్నికల్లో వైసీపీ మీద కాలు దువ్వి నాడు కూడా అధికార టీడీపీ అన్ని రకాలుగా వనరులు ఉపయోగించుకుని గెలిచింది. మరి అంత జరిగిన ఆ ఎన్నికల్లోనూ వైసీపీకి 43% ఓట్లు తగ్గలేదు. ఇక నాడు జరిగిన కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా టీడీపీ గెలిచింది. కానీ వైసీపీకి ఓట్లు 40% తక్కువగా రాలేదు. ఇప్పుడు ఏపీలో రాజకీయ ముఖ చిత్రాన్ని తీసుకుంటే జనసేనకు గట్టిగా 5% ఓట్లున్నాయి. బీజేపీకి 1% ఉంది. వామపక్షాలు కాంగ్రెస్లను కలుపుకున్నా కూడా 0% కలుస్తుంది. అంటే గ్రాండ్ అలయన్స్ అంటూ టీడీపీ ముందుకొచ్చినా 37% మించి ఓట్లు వచ్చే అవకాశం లేదనే పరిస్థితి ఉంది. ఇక మరో 3 ఏళ్లకు వైసీపీ ఎంత వ్యతిరేకత వచ్చినా 45% తక్కువ కాకుండా ఓట్లు వచ్చినా తటస్థ ఓటర్లు సైతం విపక్ష కూటమి మద్దతు ఇచ్చినా టీడీపీ కూటమి 40% మించి ఓట్లు సాధించలేదు అన్నదే ప్రస్తుత విశ్లేషణ. 2 దఫాలుగా ఎన్నికల్లో ఓడిపోయి కాంగ్రెస్ సర్కార్ చీలిపోయి విభజన ఏపీలో పోటీ పడితే 2014 ఎన్నికల్లో టీడీపీకి పొత్తులతో వచ్చిన ఓట్ల శాతం 43% నమోదైంది. అంటే జగన్ మీద అంత వ్యతిరేకత రావాలంటే మరి 2 ఎన్నికల వరకు టీడీపీ వెయిటింగ్ లిస్టులో ఉండాల్సిందేనా అన్న చర్చ అయితే ఉంది ఇప్పుడు.